2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జన్మించాడు. రైట్? అసలు ఎందుకు జన్మించాడు, ఎందుకు జన్మించాల్సి వచ్చింది? మీకు అర్థమయ్యే విధంగా పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తున్నటువంటి సత్యాన్ని మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి. ఈ పరిశుద్ధ గ్రంథము మీకు తెలుసో లేదో, ప్రపంచములోనే ప్రింట్ అయినటువంటి మొట్టమొదటి గ్రంథము. ప్రపంచ చరిత్రలో ప్రింటింగ్ ప్రెస్ని కనుక్కున్నటువంటి జాన్ గుటెన్బర్గ్ అనేటటువంటి వ్యక్తి ప్రింటింగ్ ప్రెస్ను కనుగొన్నప్పుడు ప్రపంచానికి అందించవలసిన శ్రేష్టమైన గ్రంథము ఏదైనా ఉందా అని తాను పరిశీలన చేసినప్పుడు తన పరిశీలనలో బయటపడినటువంటి ఒక అద్భుతమైన సత్యం ఏమిటంటే, ప్రపంచం అంతటికీ కావలసిన, ప్రజలందరూ చదవవలసిన, ప్రతి ఒక్కరి చేతిలో ఉండవలసిన గ్రంథము ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధ గ్రంథము, బైబుల్ అని గ్రహించి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రింట్ చేయబడినటువంటి గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథము. అంతేకాదు, ప్రపంచ చరిత్రలో ఈ పరిశుద్ధ గ్రంథము ప్రింట్ అయినంతగా కానీ లేదా తర్జుమా చేయబడినంతగా కానీ మరి ఏ గ్రంథము తర్జుమా చేయబడలా. అంతేకాదు, మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రింట్ అయిన గ్రంథం ఏమిటో తెలుసా మీకు? మన భారతదేశంలో కూడా మొట్టమొదటిగా ప్రింట్ అయినటువంటి గ్రంథము నా చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథము సత్యముతో కూడింది, వాస్తవాలను తెలియచేసేది, భూమి మీద జరిగినటువంటి సంఘటనలు ఖచ్చితంగా తెలియచేసేటటువంటి అద్భుతమైన దైవ గ్రంథము. రైట్? త్వరగాను క్లుప్తంగాను క్రిస్మస్ వేడుకల్లో పాలు పంచుకుంటున్న మనము, ఆ క్రిస్మస్కు ఆధారం క్రీస్తే గనుక, అసలు ఆ క్రీస్తు ఈ భూమి మీద ఎందుకు జన్మించవలసి వచ్చిందో మీతో పంచుకోవాలి ఆశిస్తున్నాను. వినండి, దేవుడు మనిషిని సృష్టించాడు. బైబిల్ సెలవిస్తుంది, మనిషిని దేవుడు సృష్టించినప్పుడు తన పోలిక చొప్పున తన రూపములో మట్టి బొమ్మను తయారు చేసి, మట్టి బొమ్మను తయారు చేసి నాసికా రంధ్రములో తాను తన శ్వాసను ఊదగా మనిషి జీవాత్మ అయ్యాడు. మనిషిని దేవుడు తన పోలిక చొప్పున తన రూపములో సృష్టించుకున్నప్పుడు ఆ మనిషిలో దేవుడు నివసించాలి ఆశించాడు. ఒక నిర్మాణము జరిగేటప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తామంటే, ముందుగా ప్లానింగ్ వేస్తాం, ముందు ప్లాన్ చేస్తాం, ఆ తర్వాతే కన్స్ట్రక్షన్ చేస్తాం. ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఆ ఇంట్లో ఇదిగో ఇది నేను, నా భార్య ఉండడానికి, నా పిల్లలు ఉండడానికి, ఎవరైనా బంధువులు వస్తే, గెస్ట్ ఎవరైనా వస్తే ఉండడానికి, ఇది హాలు, ఎవరైనా వస్తే కూర్చోడానికి, ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టాలి, ఇక్కడ టీవీ పెట్టాలి, ఇలా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఇది సహజం. జాగ్రత్తగా వినాలి, మనిషిని దేవుడు సృష్టించినప్పుడు ఆ మనిషిలో తాను నివసించాలి అని ఆశించి ఈ మనిషిలో ఒక గది దేవుడు కట్టుకున్నాడు. ఆ గదిలో తాను ఉండాలి ఆశించాడు. ఆ గదిని తన కోసం నిర్మించుకొని మనిషి శరీరాన్ని అద్భుతంగా తన పోలిక చొప్పున నిర్మించాడు. దేవుడు నివసించాలి అని ముందుగా ఆలోచన చేసి మనిషిలో తాను ఏర్పరచుకున్న గది పేరేమిటో చెప్పగలరా? చెప్పగలరా? హృదయం. హృదయము దేవుడు తాను నివసించటానికి మనిషిలో ఏర్పరచుకున్నటువంటి ఆలయం. హృదయమే దేవాలయం. పాపిష్టి మనిషి చేస్తున్న పాపిష్టి పనులు హృదయంలోనికి చేరేసరికి పరమ పవిత్రుడైన దేవుడు ఆఖరికి మనిషి హృదయంలో నుంచి బయటకు గెంటివేయబడ్డాడు. ఎప్పుడైతే మనిషి హృదయంలో దేవుడు ఉంటే మనిషికి మనశ్శాంతి. మనిషి ఈ లోకంలో ఏమి సంపాదించినా ఈ గుండెల్లో దేవుడు లేకపోతే ఆ మనిషి అశాంతితో, అసమాధానంతో రగిలిపోతూనే ఉంటాడు.
ఈ విషయాన్ని మర్చిపోమాకండి.